అయితే బాగానే ఉంది అనిపించింది. అంటే జగన్ గారి ఆలోచన ఏంటంటే అమరావతి ఒక చోట ఉంటే ఒక చోట అభివృద్ధి అవుద్ది, ఆంధ్ర మొత్తం అభివృద్ధి అవ్వాలి అంటే ఈ మూడు చోట్ల అనేది కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయం. అంతేకాని ఇప్పుడు అన్నీ డెవలప్మెంట్ అవ్వాలి కదా, ఒక రాజధాని అక్కడే పెట్టి మొత్తం అంతా తీసుకొచ్చి అక్కడే పెడితే మిగతా వెనకబడతాయి కదా. మా ఒపీనియన్లో జగన్తో కరెక్ట్, ఒక చోటే ఉంటే కన్నా మొత్తం అలా మూడు చోట్ల ఉంటే మొత్తం డెవలప్మెంట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. అలా ప్రతిపక్షం వాళ్ళు అలా మాట్లాడతారు మామూలు. రేపు చంద్రబాబు గారు అధికారంలో వచ్చారనుకో వీళ్ళు అలాగంటారు, ప్రతిపక్షం మామూలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకోవడం కామన్. అది ఇస్తే మంచిదే కదా, ఇప్పుడు రైతులు మంచిగా ఉంటే అందరికీ మంచిగా ఉండదు, అది ఇస్తే మంచిది. హామీ ఇచ్చారు, అది ఎంతవరకు చేస్తారో చూడాలి. చర్యలు అంటే ఇక ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం ఎంతగానో చర్యలు తీసుకుంటారు కాకుండా కొంత మనం కూడా చేయాలి, చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి. మొత్తం అన్నిటికీ గవర్నమెంట్ చేయాలంటే ఏ గవర్నమెంట్ వల్ల అవ్వదు, మన జనంలో కూడా కొద్దిగా ఉంటుంది, జనం కూడా జాగ్రత్తలు పాటించాలి. రేపు పొద్దున కరోనా కాదు ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఏదైనా మనలో కూడా ఉంటుంది. నాకైతే పర్వాలేదు ఇప్పుడు వరకు, ఏ ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే పథకాలు పెడుతున్నారు పాపం, మన కరోనా టైంలో పథకాలు కూడా మరి డబ్బులు పేదవాళ్ళకి ఏదో పథకంలో ఏదో రూపంలో నాకు రాకపోవచ్చు, మిగతా కుటుంబాలకైనా 45 ఏళ్ళు నిండితే ఒక పథకం, అలా పథకాలు కొన్ని ఉన్నాయి కదా, రజకులు కానీ నా ఈ బ్రాహ్మణుడు కానీ డబ్బులు వేయడం అట్లా ఉన్నాయి. కాబట్టి ఈ కరోనా టైంలో ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి అందటం, వాళ్ళకి ఏదో అవసరాలు తీర్చడం, పథకాల విషయంలో మాత్రం పర్వాలేదు. అభివృద్ధి అంటారా, అభివృద్ధి చూద్దాం. ఇప్పుడు ఇంకా టైం అయిపోలేదు కదా, సంవత్సరమే కదా అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, చూద్దాం. అభివృద్ధి అభివృద్ధి కూడా చేయాలి, అది ఇది చూడాలి, అది చూడాలి, రెండు చూడాలి. ఇలాంటి ఇబ్బంది పడే టైంలో కూడా బాగానే చూస్తున్నారు ఆయన, పథకాలు అవి ఇప్పుడు బాగానే ఉన్నాయి కాబట్టి మేము కూడా కొంచెం ఈ పనులు కూడా ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి. కరోనా టైంలో కష్టమైందనే అయినా సరే అంత కష్టమైన సరే ఆయన బాగానే తీసుకొచ్చారు. ఇది తీసుకొని తీసుకున్నారు కదమ్మా, తీసుకున్నారు కదా, మనం కూడా తీసుకోవాలి కదా, ఆయన తీసుకోమన్నా కదా మనం కూడా తీసుకోవాలి. మంచిదే కదా మా రైతులు చేస్తే, రైతులు బాగుంటే అందరం బాగుంటాం, చెయ్యాలి. ఆయన చేసింది కరెక్టే మాకు అనిపిస్తుంది. ఇంకా అంతా ఆ వయసు మాకు లేదమ్మా, హార్ట్ గురించి మాకు తెలియదు. మాకైతే సంవత్సరంన్నర నుంచి మాకు బాగానే ఉంది, వాళ్ళది బాగానే చేశారు, చేస్తున్నారు. ఈ కరోనా కష్ట టైంలో కూడా ఆయన బాగానే తీసుకొస్తున్నారు. ఎందుకు అవుతామమ్మా, పథకం పెడితే సమ పరిమాణం ఇస్తామా, పరిమాణం ఏం కదమ్మా, పథకాలు పెడితే పని ఎందుకు మానుకుంటాం, ఎవరికాళ్ళు రూపాయి సంపాదించి ఎదగాలనుకుంటాం కదా. ఎందుకు ఆయన పథకం పెట్టాడని చెప్పేసి మనం ఆ పథకం కోసమే చూస్తే సంవత్సరం మొత్తానికి ఆ పథకం సరిపోదు కదమ్మా, ఇంటి అద్దెలకి వాటి కానీ సరిపో కదా, అది కరెక్ట్ కాదు. అందట్లేదంటే మాకు అందినాయి, మాకు అమ్మఒడి పథకం అందినాయి, మా నాన్నగారి పెన్షన్ అందింది, అలా అందింది. అందరం వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడండి, బాగానే ఉందమ్మా వస్తున్నారు వాళ్ళే. మన ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ కూడా వెళ్ళట్లేదు కదా, ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళే ఇంటికి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏదన్నా సరే ఉన్నా సరే పథకం వచ్చినా సరే మొన్న ఏదో వయస్సు ఆసరాన్ని వచ్చినాయండి ఇలాగ అని చెప్పి చెప్తున్నారు. ప్రధానమంత్రికి వచ్చిన పథకం వచ్చి అవి వచ్చినాయని చెప్పారు, వస్తున్నారు. ఇది బాగానే ఉందమ్మా, పిల్లల స్కూల్కి కూడా విద్యా కానుక ఇచ్చారు ఇప్పుడు అందరికీ. పరిపాలన బాగుంది, నేను మూడే మూడు మాట్లాడతాను, ఆయన పరిపాలన బాగుంది, ఆయన ఇచ్చిన కానుకలన్నీ మాకు అందినాయి. వేస్తే మంచిది, రైతులు బాగుంటే అందరం బాగుంటాం. నాకైతే 3 రాజధానులు కావాలమ్మా, 3 ఏరియాలు డెవలప్ అయితే అందరం బాగుంటాంగా. 3.5 సంవత్సరాలు జనాలకు అందిన కానుకలన్నీ ఉన్నాయి కదండి, అందరికీ అందుతున్నాయి, అందరూ బాగానే ఉంది, చాలా బాగుందండి. మాకైతే అందిందమ్మా, అమ్మ కూడా అందింది, దాంట్లో సబ్జీలు కాబట్టి అది ఒకటి అందింది. కరోనా టైంలో అంతా బాగానే తీసుకున్నారు, లేదండి అంతా బాగుంది, పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి, జనాలందరూ హ్యాపీగా ఉన్నారు, పనులు కూడా ఇప్పుడు ఇప్పుడే రన్నింగ్ అవుతున్నాయి, బాగానే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.